ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి ఈ సంవత్సరం ప్రత్తి సాగు విస్తీర్ణం కొంత ఆశాజనకంగానే ఉన్నా మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రత్తికి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఆనక బెట్ట పరిస్థితులు మార్చి మార్చి వస్తుండటంతో రసం పిల్చు పురుగుల దాడి కనిపిస్తోంది ముఖ్యంగా పచ్చదోమ తెల్లదోమ పిండినల్లి ఎర్రనల్లి తామర పురుగులు ప్రతి మొలకెత్తినప్పటి నుంచి కోత వరకు అన్ని దశల్లోనూ ఆశించి దాదాపు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు దిగుబడులను నష్టపరుస్తున్నాయని శాస్త్రీయ అంచనా రసం పిల్చు పురుగుల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ తెలంగాణలో పత్తి పంటను దాదాపుగా డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఆదేశించడం జరిగింది రైతులు అధిక సాంద్రతలో పత్తి సాగును అనేది చేపట్టడం జరుగుతుంది భారతదేశంలో మనకు బోల్గాడ్ వన్ బీజీ వన్ అనే పత్తిని రెండు వేల రెండు బోల్గాడ్ టూ అనే పత్తిని రెండు వేల ఆరో సంవత్సరంలో విడుదల చేసినప్పటి నుంచి పత్తి లోపల మనకు కాయదొలిచే పురుగుల ఉధృతి తగ్గినప్పటికీ ఈ మధ్యకాలంలో మనకు రసం పిలిచే పురుగుల ఉధృతి అనేది బాగా ఎక్కువగా పెరిగింది రసం పిలిచే పురుగులు మనకు పంట వేసుకున్న తొలి దశ నుంచి మొదటి ఖాతా వరకు పత్తి పంటను అత్యధికంగా ఆశించి ముప్పై నుంచి డెబ్బై శాతం వరకు దిగుబడిని నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రసం పీల్చే పురుగులు సరైన సమయంలో గుర్తించి సరైన యాజమాన పద్ధతులు ఏ విధంగా చేపట్టాలన్న దాని గురించి తెలుసుకుందాం తొలి లోపల అంటే మనం పంట విత్తుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే పెనుబంక పచ్చదోమ తామర పురుగులు ఈ మూడు పురుగులు మనకు పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల లోపల ఆశించి విత్తుకున్న మొలిసినటువంటి ఆకుల యొక్క లేత కొమ్మల మీద ఆకుల యొక్క అడుగు భాగాల మీద గుడ్లను పెడతాయి వాటి నుంచి వచ్చినటువంటి పిల్ల మరియు తల్లి పురుగులు మొక్కల యొక్క అన్ని భాగాలు లేత ఆకులు చిగురులు మరియు కాండం వాటి నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులంతా పసుపు రంగులోకి మారిపోయి తర్వాత అదే ఆకులు ముడుచుకొని పోయి మనకు ఉబ్బి ఉండడం అనేది గమనించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పంట నుండి ఆకులు కూడా రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు మనకు నల్లటి జిగుటు పదార్థాన్ని విడుదల చేయడం వలన ఆకుల మీద అంతా నల్లటి చారలు అనేది ఏర్పడుతుంది మొక్కల మీద కిరణజన్య సమయోక్రియ అనేది తగ్గిపోతుంది ఈ కిరణజన్య సమయోక్రియ తగ్గడం వలన మనకు పంట ఎదుగుదల అనేది లోపించడం కాయలు సరిగ్గా ఏర్పడకపోవడం పూత సరిగ్గా రాకపోవడం అనేది గమనించడం జరుగుతుంది మనం పంట విత్తుకున్న యాభై నుంచి యాభై ఐదు రోజుల లోపల పత్తి పంటను ఆశించే మరో ముఖ్యమైన రసం పీల్చే పురుగులు వచ్చేసి తెల్లదోమ ఈ తెల్లదోమ అనేది పత్తి పంటను రెండు విధాలుగా నష్టపరుస్తుంది ఒకటేమో ముఖ్యంగా డైరెక్ట్గా పత్తి నుంచి రసం పీల్చడం రెండవదేమో ఇండైరెక్ట్ డ్యామేజ్ ముఖ్యంగా ఆకుముడత వైరస్ తెగులు లీఫ్ కర్లు వైరస్ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అంతేకాకుండా ఈ యొక్క తెల్లదోమ ఆశించినప్పుడు పంట యొక్క ఎదుగుదల అనేది లోపించడం ముఖ్యంగా పూత దశ లోపల ఆశిస్తే గిట్లా మనకు పూత అనేది సరిగ్గా ఏర్పడకపోవడం అనేది గమనించడం జరుగుతుంది పత్తి పంట లోపల రసం పీల్చే పురుగులు రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే రైతులు అందరూ ఒకేసారి సాగు చేయకపోవడం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రైతులందరూ బోల్గాడ్ సెకండ్ అనే రకాన్ని సాగు చేసినప్పుడు వాటి లోపల వాటి యొక్క ఉండేటటువంటి జెనెటిక్ మేకప్ అనేది అంత సిమిలర్గా ఉండడం తర్వాత రైతులు తొలిదశ లోపలనే ఎక్కువగా సింథెటిక్ పారిథ్రాయిడ్స్ మరియు నియోనికోటినాయిడ్ వర్గానికి చెందినటువంటి పురుగు మందులు పిచికారి చేయడం ఎందుకంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటటువంటి మందులు పిచికారి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పంటకు మేలు చేసేటటువంటి మిత్ర పిరుగులు అనేటువంటి అక్షంతల పురుగులు మరియు బదనికలు ఇవి చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు తొలిదశ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటటువంటి మందులు పిచికారి చేయకూడదు యాజమాన పద్ధతులు చూసుకున్నట్లయితే మనకు రైతులు చాలా వరకు ఎకరానికి మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు విత్తనం అనేది వేయడం జరుగుతుంది ఈ యొక్క విత్తనాలు ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తాయి కాబట్టి మనం విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం లేదు కానీ మనం పంట విత్తుకున్న ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులప్పుడే రైతులు ఎకరానికి పది పసుపు పది నీలి పది తెలుపు రంగు జిగురటలు పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే మనకి పచ్చదోమ పెనుబంక తామర పురుగు తెల్లదోమ జిగురటలకు ఆకర్షితమై ఆ వాటికి అత్తుకోపోవడం అనేది జరుగుతుంది ఇవి కాకుండా రైతులు కాండంపై బొట్టు పెట్టే పద్ధతి అనేది పాటించాలి ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని మనం పంట విత్తుకున్న నలభై ఐదు రోజులప్పుడు ఒకటి ఒకసారి అరవై ఐదు రోజులప్పుడు ఒకసారి చేసుకోవాలి దీనికోసం ఏంటంటే నలభై ఐదు రోజులప్పుడు ఒక ఎంఎల్ ఇమిడాక్లోపిడ్ అనే మందును ఇరవై మిల్లీలీటర్ల నీటిలో కలిపేసుకొని మనం లేత యొక్క చిగురులకు కాండం పై భాగాన పోయడం వలన ఇమిడాక్లోపిడ్ అనేది అంతరవాహిక ద్వారా పనిచేస్తుంది కాబట్టి మనకు మొక్క అంతా విషపూరితంగా అవకాశం ఉంటుంది ఇది కాకుండా మనం అరవై ఐదు రోజులప్పుడేమో ఒక గ్రామ్ ఫ్లోనికా అనే మందును తీసుకొని లోపల ఇరవై మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని మనం లేత ఆకుల యొక్క పైభాగాన పూయడం వలన మనకు అంత విషపూరితంగా మారి పురుగులకు ఎటువంటి హాని అనేది జరగదు ఈ కాన్నంపై బొట్టు పెట్టే పద్ధతిని పాటించినప్పుడు పిచికారి చేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు తక్కువ మోతాదులో రసాయనం అనేది ఉపయోగపడుతుంది ఇవి ఒకవేళ పసుపు రంగు జిగురటలు పెట్టుకోకపోవడం మరియు కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని పాటించలేని ఎడల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పురుగు మందులు అనేది పిచికారి చేయాల్సి వస్తుంది ఈ యొక్క పురుగు మందులు కూడా తొలి దశలోనే రైతులు ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండేటటువంటి రెడ్ లేబుల్ మందులను పిచికారి చేయకూడదు పంట విత్తుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులప్పుడు ఒకసారి వేప నూనె అజాడి రక్టిన్ పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు ప్లస్ షాండోబెట్ ఒక గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి నలభై ఐదు రోజులప్పుడు మాత్రం ఒక్కసారి మనం ఇమిడాక్లోపిడు ప్లస్ ఎస్ఫెట్ కలిసినటువంటి మందును రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఉధృతి ఎప్పుడైనా ఆర్థిక నష్ట స్థాయి అంటే ఒక మొక్క మీద రసం పిల్చే పురుగులు మనకు ముప్పై నుంచి నలభై కనిపించినప్పుడు మాత్రమే ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించి ఆ సమయంలో మాత్రమే ఫ్లోనికామైడ్ అనే మందు పాయింట్ మూడు గ్రాములు లేదా డయాఫెంతురాన్ అనే మందు ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ రెండింటిలో ఏదో ఒక మందు పిచికారి చేసుకున్నట్లయితే మనం పత్తి పంట లోపల వచ్చేటటువంటి రసం పిల్చే పురుగులను సమర్థవంతంగా అదుపు చేసి పత్తి లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది